రక్తదానం ప్రాణాధారం రక్తదాన శిబిరంలో కోచారం మిషన్ భగీరథతో బీడు భూములు సస్యశ్యామలం చెక్ డ్యాముల పనుల పరిశీలనలు మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం నైరుతి ప్రవేశంతో కురుస్తున్న వర్షాలు వరి నాట్లలో నిమగ్నమైన అన్నదాతలు సీజనల్ వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకుందాం ప్రజలకు కలెక్టర్ నారాయణ రెడ్డి దిశా నిర్దేశం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు కరోనా సోకింది వైద్య పరీక్షలు బాజిరెడ్డికి కరోనా పాజిటివ్ రాగా ఆయన భార్యకు నెగటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చిన తెలంగాణకు చెందిన మరో ఎమ్మెల్యేని కలిసినందునే బాజిరెడ్డికి కరోనా సోకినట్లు తెలుస్తోంది నిజామాబాద్ జిల్లాలో కరోనా మళ్ళీ కలకలం రేపుతోంది నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా వైరస్ బారిన పడ్డారు రెండు మూడు రోజుల నుండి దగ్గు జలుబుతో బాధపడుతున్న ఎమ్మెల్యే గోవర్ధన్ తో పాటు ఆయన భార్య శనివారం కరోనా పరీక్షలు చేసుకోగా ఆదివారం ఆయనకు పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది ఎమ్మెల్యే భార్యకు నెగటివ్ వచ్చింది కరోనా రిపోర్టుల్లో పాజిటివ్ రావడంతో చికిత్స కోసం గోవర్ధన్ హైదరాబాద్కు బయలుదేరారు బాజిరెడ్డికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరులు షాక్ గురయ్యారు ఇదిలా ఉండగా నిన్న శనివారం డిచ్పల్లి మండలం బీబీపూర్ తాండాలో ఎమ్మెల్యే బాజిరెడ్డి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది కరోనా నేపథ్యంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు కాగా వారం కిందటే ఓ ఎమ్మెల్యేను బాజిరెడ్డి కలువగా సదరు ఎమ్మెల్యేకు పాజిటివ్ వచ్చింది దీంతో పరీక్షలు చేయించుకున్న బాజిరెడ్డికి కూడా పాజిటివ్ వచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమంతో తెలంగాణలోని బీడు భూములు పంటలతో సస్యశ్యామలంగా మారాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు భగీరథ వల్ల 300 కిలోమీటర్ల క్రింద ఉన్న కాళేశ్వరం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నీరు వచ్చి శ్రీరామ్ సాగర్ నిండుతున్నదని గుర్తు చేశారు బాల్కొండ నియోజకవర్గంలోని కప్పలవాగు పెద్దవాగుపై నిర్మించనున్న చెక్ డ్యాంల స్థల పరిశీలన చేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న చెక్ డ్యాంల పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు వెంకటాపూర్ రామన్నపేట వద్ద పెద్దవాగుపై చెక్ డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు మోర్తాడు వద్ద కుక్కునూరు చెక్ డ్యాం నిర్మాణానికి మోర్తాడు మండలం పాలెం వద్ద పెద్దవాగుపై 8.96 కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను తొర్తి వద్ద పెద్దవాగుపై 4.78 కోట్లతో నిర్మాణంలో ఉన్న చెక్ డ్యాంలను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంవత్సరంన్నర కాలంలో శ్రీరామ్ సాగర్ వద్ద కాల్వ నింపి చూపిస్తామని మాట ఇచ్చామని ఇచ్చిన మాట ప్రకారం ఎండాకాలంలో మే నెలలో కూడా వరద కాల్వ నింపుకోవడం జరిగిందన్నారు కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాల్కొండ నియోజకవర్గ రైతుల తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నానన్నారు పెద్దవాగు కప్పలవాగు 45 కిలోమీటర్లు ప్రవహిస్తుందని దీనిపై ప్రతి 3 కిలోమీటర్లకు ఒక చెక్ డ్యాం నిర్మించుకుంటే ప్రతి వర్షపు చినుకు వాగులో ఇంకడం వల్ల నీరు నిల్వ ఉండి భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు తెలంగాణలో ఎక్కువ శాతం రైతులు బోర్లపైన ఆధారపడి ఉన్నారన్నారు తెలంగాణ రైతాంగం 40,000 కోట్లు ఖర్చు చేసి 24 లక్షల బోర్లు వేసుకున్నారని బోర్లకు నీళ్లు కరెంటు ఇవ్వగలిగితే తెలంగాణ రైతు బతుకుతాడని ఊర్లో ఉన్న చెరువుల్లో నీళ్లు ఉంటే బోర్లలో నీళ్లు వస్తాయి కాబట్టి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నామన్నారు ముఖ్యంగా మా ప్రాంతంలో కూడా రైతులు మొత్తం బోర్ల మీద ఆధారపడుతారు తెలంగాణ రైతాంగం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుని తన సొంతంగా ఖర్చు చేసుకుని 24 లక్షల బోర్లు మోటార్లతో ఇవ్వాలి తెలంగాణ రైతాంగం అంటే పోచంపాడు లాంటి 2 ప్రాజెక్టులు కట్టేంత డబ్బులు తెలంగాణ రైతాంగం సొంతంగా ఖర్చు పెట్టి బోర్లు వేసుకున్నారు ముఖ్యమంత్రి గారి ప్రయత్నం ఎప్పుడు కూడా ఏముంటుందంటే తెలంగాణకు ప్రాజెక్టులు తొందరగా రావు కాబట్టి లిఫ్ట్లేదు కాబట్టి లిఫ్ట్లు చేసుకోవాల్సిందే కాబట్టి ఉన్న బోర్లని తెలంగాణ రైతు సొంతంగా ఖర్చు పెట్టుకుని వేసిన బోర్లకు నీళ్లు కరెంటు ఇవ్వగలిగితే తెలంగాణ రైతు బతుకుతాడు అనే ప్రయత్నం ఎప్పుడు అందుకోసమే 24 గంటల కరెంటు దానికోసమే చేసినా మీద తమాషకు కాదు తెలంగాణ రైతు కష్టంతో సొంత ఖర్చుతో వేసుకున్న బోర్లకు 24 గంటల కరెంటు ఇవ్వాలా అట్లనే నీళ్లు కూడా ఆ బోర్లలో నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో 24 గంటల కరెంటు బోర్లలో నీళ్ళు వచ్చే ప్రయత్నంగా ఊర్లలో ఉన్న చెరువుల్లో
నీళ్ళుంటే బోర్లలోకి నీళ్ళు వస్తాయి కాబట్టి మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసుకొని దాని ఫీడర్ ఛానల్స్ బాగు చేసుకొని చెరువులు నింపే ప్రయత్నం చేస్తాం దాని తర్వాత ఇట్లా వాగు ఇట్లా ఎక్కడెక్కడైతే వాగులు ఉంటాయో ఆ వాగులల్లో చెక్ డ్యాములు కట్టి ఆ నీళ్ళని ఆపుతుంటే దాని ద్వారా కూడా మళ్ళీ బోర్లు రీఛార్జ్ అవుతాయి ప్రతి వాగుకు మా కపల వాగు పెద్ద వాగుపై అటుపక్కన ఇటుపక్కన 2 కిలోమీటర్ల పొడవులో బోర్లు రీఛార్జ్ అవుతాయి ఒకవేళ వాగు ప్రవహించి వాటి నీరు ఆపుకోగలిగితే సో ఆ ప్రయత్నం ఇప్పుడు మేము చేస్తూ ఉన్నాం ఇంతకుముందు 10 చెక్ డ్యాములు కట్టుకున్నాం ఆ 10 చెక్ డ్యాముల వల్ల ప్రయత్నం మేము చేసిన ప్రయత్నం వల్ల లాభం కలిగింది ఆ 10 చెక్ డ్యాములో ఒడ్డుకున్న ఊర్లలో 2 కిలోమీటర్ల పొడవున బోర్లలో నీళ్ళు వచ్చినాయి అట్లనే మొత్తంకు మొత్తం 23 చెక్ డ్యాములు కట్టాలని నా కల నా ప్రయత్నం ఇప్పటికి 10 కట్టుకున్నాం ఇంకొక 9 కట్టుకున్నాం ఇంకొక 10 ఇప్పుడు మంజూరు చేసుకున్నాం 19 ఇంకొక 4 చెక్డ్యాములు వచ్చే సంవత్సరం మంజూరు చేసుకొని 23 చెక్డ్యాములు కట్టుకోవాలి ఈ 45 కిలోమీటర్ల పొడవుల కప్పల వాగు పెద్ద వాగులో ఆ 45 కిలోమీటర్ల వాగుకు అటుదిక్కు 2 కిలోమీటర్లు ఇటువైపు 2 కిలోమీటర్లలో ఉన్న బోర్లలో అన్నిట్లో కూడా నీళ్లు రావాలి ఇది మా ప్రయత్నం ఇది మా కళ ఇప్పటికి సగం సక్సెస్ అయినాం ఇంకో సగం భగవంతుడి దయ ఆ కేసీఆర్ దయ వల్ల అది కూడా సక్సెస్ అయ్యి మా రైతుల బోర్లలో నిండా నీళ్లు ఉండాలి వర్షాకాలం వచ్చినందున డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల నుండి మనల్ని మనం కాపాడుకుందామని అన్నారు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రతి ఒక్కరూ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 10 నిమిషాల పాటు ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి ఆవరణలో పూల తోటల్లో కుండీలలో పాత పనికిరాని వస్తువులలో నీళ్లు నిల్వ ఉంటే శుభ్రపరచుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదివారము తన క్యాంపు కార్యాలయము ఆవరణలోని పూల కుండీలలోని నీటిని స్వయంగా శుభ్రపరిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరి ఇళ్లలో వారు నిల్వ ఉన్న నీటిని పారబోయాలని దోమల లార్వా పెరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని అన్నారు భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన అనంతరం దృఢమైన నాయకత్వ లక్షణాలు కలిగిన నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఉండడం ఎంతో హర్షించదగ్గ విషయమని రెంజల్ జెడ్పీటీసీ మేక సంతోష్ వ్యాఖ్యానించారు దేశ హితాన్ని కాంక్షించి అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని ఆయన కొనియాడారు ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో ఆదివారం బీజేపీ నేతలు ఇంటికి నరేంద్ర మోడీ సందేశం కార్యక్రమం నిర్వహించారు నరేంద్ర మోడీ పాలనలో తీసుకున్న పలు సాహసోపేత నిర్ణయాలు అనేక సంక్షేమ పథకాలను వివరిస్తున్న కరపత్రాన్ని ఇంటింటికి వెళ్లి అందజేశారు అంతకుముందు జానకంపేట గ్రామ ప్రధాన కూడలి గాంధీ చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు కార్యకర్తలు సమాజంలో జాతీయ ఐక్యత ప్రజాస్వామ్య విలువలు సర్వమత సమానత్వంతో పాటు కరోనా వైరస్ పై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా రెంజల్ జెడ్పీటీసీ మేక సంతోష్ మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించిన అనంతరం నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ శ్రేయస్సు కొరకు ఆర్టికల్ 370 రద్దు ట్రిపుల్ తలాక్ చట్టం పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ వంటి పలు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారన్నారు నరేంద్ర మోడీ పాలనలో దేశ శ్రేయస్సు కొరకు తీసుకున్న పలు నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలలో భారతదేశ ఖ్యాతి మరింత పెరిగిందని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా ప్రజలు మోడీ నాయకత్వాన్ని బలపరిచినప్పుడే దేశ శ్రేయస్సు కొరకు ప్రభుత్వం పలు కఠినతర నిర్ణయాలు తీసుకునే వీలు కలుగుతుందని అన్నారు కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ కష్టాల వేళ దేశం కోసం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో 20 లక్షల కోట్ల రూపాయలను ప్రకటించిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఉప్పు సురేష్ మండల ప్రధాన కార్యదర్శి చిక్కేల సృజన్ జానకంపేట గ్రామ అధ్యక్షులు రుక్మాయి హరీష్ తో పాటు పిట్ల రాము బోల్డి సాయిలు వెల్మల మురళి తదితరులు పాల్గొన్నారు భారత్ పేరుతో నరేంద్ర మోడీ యొక్క మరి ఈ సంవత్సర కాలంలో చేపట్టినటువంటి పనులను పల్లె పల్లెకు ఇంటింటికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమము మరి దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నది మరి ఎవరు తీసుకోని నిర్ణయాలు ఈ 70 సంవత్సరాల కాలంలో ఈ 1 ఇయర్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది 370 ఆర్టికల్ అదేవిధంగా ఎన్ఆర్సి మరి రామ మందిర నిర్మాణం గురించి కానీ మరి త్రిపుల్ తలాక్ కానీ మరి బినామీ చట్టం గాని అనేకమైన చట్టాలను తీసుకొచ్చి మరి ఈ యొక్క భారతదేశ పునర్నిర్మాణం యొక్క 1 ఇయర్ కాలంలో మరి జరిగింది మరి అనేక మరి పథకాలు తీసుకొచ్చాడు మరి ఈ మధ్యనే రైతులకు 60 వేలు దాటిన వారికి 3 వేలు పింఛను ఇవ్వడం జరుగుతుందని స్వయాన ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది మరి ఇట్లాంటి పథకాలన్నింటినీ కూడా ప్రజల్లో తీసుకోవడానికి మా కార్యకర్తలందరూ కూడా గడప గడపకు వెళ్లి
మరి ఇక ఈ ప్రధానమంత్రి యొక్క చేపట్టినటువంటి కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమాలు మేము వివరిస్తాం. అదేవిధంగా ఈరోజు జనకంపేటలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. జనకంపేటలో కూడా మరి ఇంటింటికి చేరి నరేంద్ర మోడీ చేపట్టినటువంటి అనేకమైన పథకాలు ఎవరు తీసుకుని పథకాలు మరి చేపట్టిండు కావున భారతదేశం నరేంద్ర మోడీ యొక్క నాయకత్వం బలపడతా ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగుతాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీల సంఖ్య గణనీయంగా పెరిగిందని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. బాన్స్వాడలో గర్భిణీలు శిశువుల కోసం ప్రత్యేకంగా 100 పడకలతో మాతా శిశు ఆసుపత్రి నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా బాన్స్వాడ పట్టణంలోని నూతన మెటర్నిటీ హాస్పిటల్లో యువర్స్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. ఈ శిబిరాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన యువర్స్ లైఫ్ ఫౌండేషన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. రక్తం దానం చేయడానికి స్వచ్ఛందముగా ముందుకు వచ్చిన యువకులను అభినందించారు. రక్తం ప్రాణాధారం అని పేర్కొన్నారు. బాన్స్వాడ ప్రాంత ప్రజల కోసం 1 కోటి రూపాయలతో నూతన బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేశామన్నారు. బాన్స్వాడ పట్టణంలో 20 పడకల ఐసీయూ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీజీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, బాన్స్వాడ పురపాలక సంఘం అధ్యక్షుడు జంగం గంగాధర్, జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం నాడు మేమందరం మా యువర్స్ లైఫ్ ఫౌండేషన్ తరపున 100 నుంచి 150 మందిని రక్తదానం చేస్తామని వారి ప్రకటించడం చాలా ఆనందం. ఎమర్జెన్సీలో పలానా వ్యక్తికి పలానా గ్రూప్ రక్తం కావాలనుకున్నప్పుడు ఆ సమయానికి అందిస్తున్న ప్రాణం దక్కుతుంది, కానీ 1 కోటి రూపాయలు ఉన్నా ఆ సమయానికి పనిచేయదు. కాబట్టి చాలా రక్తదానం, 1 కోట్ల రూపాయల కంటే గొప్ప దానం ఇది రక్తదానం. ఈ యొక్క రక్తదానంలో స్వచ్ఛందంగా పాల్గొంటా ఉన్నారు యువతంతా. మరొక 100 పడక ఆసుపత్రి మాతా శిశు ఆసుపత్రి పేరుతో 20 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ బిల్డింగ్ కట్టిస్తా ఉన్నారు. 100 పడకల ఆసుపత్రి కేవలం మదర్ చైల్డ్ మాత్రమే ట్రీట్మెంట్ ఉంటుంది. ఇక్కడ దానికి అనుగుణంగా డెలివరీ సమయంలో ఎవరికి రక్తహీనత ఉంటే ఆ రక్తానికి కూడా ఇబ్బంది లేకుండా బ్లడ్ బ్యాంక్ కూడా 1 కోటి రూపాయలు పెట్టి బ్లడ్ బ్యాంక్ కూడా కట్టించాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ భవనానికి 20 కోట్లు ఇచ్చిన దానికి, బ్లడ్ బ్యాంక్ తర్వాత బ్లడ్ బ్యాంక్ స్థాపించిన దానికి వారికి కూడా ధన్యవాదాలు. జిల్లాలోని ఋతుపవనాల ప్రవేశంతో కొద్ది రోజుల నుండి కురుస్తున్న వర్షాల పట్ల రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీగా కురిసిన వర్షంతో రైతన్నలు పొలం వాట పట్టి వరి నాట్లు వేయడంలో నిమగ్నమవుతున్నారు. వరుణుడు కరుణతో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతన్నల వెన్ను తట్టాయి. వర్షాలు విస్తారంగా కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ పంట సాగుకు రైతన్నలు పొలం బాట పడుతున్నారు. ఎడపల్లి మండలంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో గత 2 రోజులుగా వ్యవసాయ పనుల్లో రైతన్నలు నిమగ్నమయ్యారు. కొందరు రైతులు గత నెలలోనే తమ బోరు మోటార్ల వద్ద ఉన్న పంట భూముల్లో నారుమడుల్లో వరి నారు విత్తనాలు వేసుకొని నారును సిద్ధం చేసుకుని ఉంచగా ఇటీవల కురిసిన వర్షాలతో వరి నాట్లు వేయడం ప్రారంభించారు. ఈ ఏడాది కూడా ఎడపల్లి మండలంలో సుమారు 8,000 నుండి 8,500 ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రవేశించిన ఋతుపవనాలతో ఎడపల్లి మండలంలో బుధవారం నుండి వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా కరోనా ప్రభావం వల్ల వరి నాట్లు వేసేందుకు కూలీలు ముందుకు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టానాకలన్ గ్రామ రైతు రాజరెడ్డి తెలుపగా, ప్రభుత్వం సన్నరకం వరి ధాన్యానికి మద్దతు ధర పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతు కమలాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో సైతం విస్తారంగా వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని రైతులు వరుణుడిని వేడుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం తానాకలం విలేజ్, నా పేరు రాజరెడ్డి, పాద రాజరెడ్డి. మాకు వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి వరి నాట్లు స్టార్ట్ అవుతున్నాయి. మేము బోర్ల దగ్గర నార్లు మరలు పోసుకున్నాము. నాటడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతున్నాయి ఈ కరోనా వలన. ఇంతకుముందు మాకు బీహార్ వాళ్ళు వచ్చేవాళ్ళు, ఇప్పుడు బీహార్ వాళ్ళు రావట్లేదు. ఊరోళ్ళు మొత్తం ఉపాధామికి పోతున్నారు. పొద్దున టైంలో మాకు పనికి రావట్లేదు, వేరే ఊరు నుంచి వస్తున్నారు. ఒక ఎకరం నాటడానికి 5,000
4000 నుంచి 5000 తీసుకుంటున్నారు మొత్తం ఖర్చులతోని ట్రాక్టర్కు 5000 రూపాయలు అవుతున్నాయి వ్యాపారం చేయడం చాలా ఇబ్బందికరం కనబడుతుంది రాబోయే రోజులలో మాకు నాటు యంత్ర మెషిన్లు అవుతనే మా వ్యాపారం మునగడ ముందుబడే అవకాశాలు కనబడుతున్నాయి రాను రాను వ్యాపారం కుంటుపడే పరిస్థితి కనబడుతుంది కాబట్టి న్యూ టెక్నాలజీ పర్పస్గా మనము మెషిన్లతో నాటితే మునుముందు బాగుంటుంది మాకు మెషిన్లు సబ్సిడీలలో గవర్నమెంట్ సహకరిస్తున్నది కానీ మా మెడిపల్ మండలం ఇంకా రాలేదు మీదా ఇప్పుడు ఏవైతే గజ్వేల్ సైడ్ చూసామో అక్కడ మెషిన్లు వచ్చినాయి అందుబాటులో మా దగ్గర రావట్లేదు ఇంకా మాకు కూడా మండల్కు 4-5 మెషిన్లు అవుతనే మేము ముందు వ్యాపారానికి తట్టుకోగలుగుతాము నేను ఈరోజు 50 ఎకరాలు వ్యాపారం చేస్తున్నంటే తలపానం తోకొస్తుంది పొద్దున నుంచి సాయంత్రం వరకు కష్టపడ్డా కానీ మనకు ఇక్కడ లేబర్ అందుబాటులో లేరు వేరే ఊరు నుంచి తీసుకొచ్చి నాట్లు నాటుతున్నాము ఈ కరోనా ఉదయంగా చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి గవర్నమెంట్ తగు చర్యలు తీసుకొని సహకరించగలరని కోరుచున్నాను అట్లాగే మాకు ఏదైతే ఉందో నిజాంసార్ కెనాల్ ఆయకట్టు దీని కింద ఉంది కాబట్టి మేము వరి సన్నాలు పెడుతున్నాము వరి మాకు ముఖ్యమంత్రి గారు చెప్పారు సన్నాలు పెట్టమని మేము ఇంతకుముందు బీపీటీ పెట్టేవాళ్ళము ఇప్పుడు ఆ బీపీటీ ఏంటంటే మాకు దోమపోటు బాగా వచ్చి ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ఆర్ఎన్ఆర్ ప్లస్ కేఎన్ఎం అని 16-38 రకాలు నాటుతున్నాము కొత్త వెరైటీలు గత సమ్మర్లో నాటాను ఒక ఎకరంకు 32 క్వింటాలు వడ్లు తీశాను కాబట్టి ఆ వెరైటీని ఇతరం పరపగా చేసుకొని నేను ఈరోజు 4 రైతులకు ఇచ్చి నేను ఆ వెరైటీని నాటుతున్నాను. గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం సన్న రకాలనే వాడమని చెప్తున్నారు. తొలకరి వర్షాలు పడ్డాయి, ఇప్పుడు నాటు పోసుకోవడం లేట్ అయినా కొద్ది గొప్ప కష్టపడి రైతులు పంట పండించడానికి ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు కోవిడ్ మూలంగా లేబర్ ఒక షార్టేజ్ ఏర్పడ్డది, రావడానికి ముందుకు వస్తలేదు లేబర్ కూడా. వాళ్ళకి రేట్లు పెరిగిపోయినాయి, పెరిగిపోయి ఖర్చు పెరిగింది, పంటకు అయ్యే ఖర్చు పెరుగుతుంది. దీని మూలంగా ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చే రేటు సన్న రకాలకు తక్కువ ఇస్తుంది, మళ్ళీ దాన్ని సన్న రకాన్ని ప్రోత్సహిస్తామని చెప్తుంది. ఇది ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో అర్థం కావట్లేదు మాకు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సరైన నిర్ణయం చేస్తలే. గవర్నమెంట్ నిర్ణయం మేము చెప్తాం మీకు, ఈ సన్న రకాలు వేయమని చెప్తారు తప్ప తర్వాత ఎట్లా తీసుకుంటారు ఏం కదా దాని మీద ఏ నిర్ణయం చెప్పట్లేదు వాళ్ళు. కాబట్టి గవర్నమెంట్ తగు నిర్ణయం చేసి రైతుకు ఆదుకోవడానికి మద్దతు ధరను పెంచి రైతును ఆదుకోవాలని నేను కోరుతాను. నిజామాబాద్ నగరంలోని 40వ డివిజన్ లో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో 14వ వార్షికోత్సవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం యజ్ఞం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిరంజన్ పంతులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు స్థానిక కార్పొరేటర్ శివచరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రకాష్, గంగగౌడ్, గంగాధర్, యాదవ్ గౌడ్, మహేందర్, శివ, రాజు, ప్రమోద్, వినోద్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా రాష్ట్ర పురపాలక శాఖ చేపట్టిన ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షపు నీటిని ఎత్తిపోశారు. బాన్స్వాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఉదయం ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాంపు కార్యాలయం ముందు వర్షానికి నిలిచిన నీటిని ఎత్తిపోసి నీళ్లు డ్రైనేజీలోకి పోవడానికి వీలుగా కాలువ తవ్వారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్, కామారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ దఫీదార్ శోభారాజు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీజీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత కొండాపురం ఎల్లమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. లాక్డౌన్ సడలింపులతో ఆలయం తెరుచుకోగా ఆదివారం భక్తులు ఎల్లమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలోని రేణుక ఎల్లమ్మ మాత దర్శనం కొరకు భక్తులు ఆదివారం కావడంతో తండోపతండాలుగా వచ్చారు. ప్రతి ఆదివారం భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. గత 2 నెలలుగా కరోనా మహమ్మారి విజృంభించడంతో లాక్డౌన్తో ఆలయం మూతపడింది. లాక్డౌన్ సడలింపులతో భక్తులు తమ మొక్కులను తీర్చుకోవడానికి ఎల్లమ్మ దర్శనం చేసుకోవడంతో ఆలయం కిటకిటలాడింది. గ్రామ సర్పంచ్ ఎర్రోల సాగర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఆలయం చాలా పురాతనమైనదని, ఇక్కడికి జిల్లా ప్రజలే కాక మహారాష్ట్ర నిర్మల్ ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారని, అమ్మవారిని ఇంటి దేవతగా పూజిస్తారని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం మంచినీటి సౌకర్యాన్ని సమకూర్చామని, భక్తులందరికీ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని అవగాహన కల్పించామని తెలిపారు. నందిపేట మండల కుదాన్పూర్ గ్రామ సర్పంచ్గా నా పేరు ఎర్రోల సాగర్. ఏంటంటే మాది ఈ ఎల్లమ్మ దేవస్థానం పురాతన దేవస్థానం, దీనికి ఒక 300 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జనాలు ఎక్కడెక్కడి నుంచో
ఈ మా మండలే జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చాలా మంది తరలి వస్తారు. అయితే మొన్న మన లాక్డౌన్ సందర్భంగా గుడి ఆలయం మూసివేయడం జరిగింది. ఇప్పుడే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారము మొన్న తెరుచుకోవడం జరిగింది. ఇప్పుడు జనాలు తండోపతండాలుగా రావడం జరుగుతుంది. ఇక్కడ అన్ని సౌలతులు ఉన్నాయి. కొద్దిగా వాటర్ గురించి ఇబ్బందిగా ఉన్నప్పటికీ దాన్ని సహాయశక్తుల కృషి చేసి మా గ్రామం తరపున దాన్ని ఏర్పాటు చేయాలని మేమందరం పాలకవర్గం నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరా నిఘలో పనిచేయడం జరుగుతుంది. మా విలేజ్ తరపు నుంచి ఇక్కడ ఏంటంటే కటిక వాళ్ళని కానీ మిగతా అవసరాలకు ప్రతి ఒక్కరిని నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. మరి ప్రత్యేకంగా ఎక్కువ మా మోతాదులో కోళ్ళు కోయడం జరుగుతుంది. ఈ సంవత్సరము ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మన గవర్నమెంట్ 8వ తారీఖు వరకు ఈ లాక్డౌన్ ఉండడం వల్ల రాలేకపోయినాం. 8వ తారీఖు తర్వాత రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. మేము ఒకటే మొక్కుతున్న అమ్మవారికి ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో అమ్మ నీ శక్తి స్వరూపిని, దీన్ని అంతమందించే శక్తిని, తర్వాత దీన్ని తట్టుకునే శక్తిని మా భక్తులకు ఇవ్వాలని తీర్చుకోవడానికి వచ్చాము. ఎప్పుడైనా కానీ అమ్మవారు అయితే ఇక్కడికి రాగానే ఏదైతే అవుతుందో అది తొందరగా తగ్గిపోతుందనే నమ్మకము. సో దానివల్ల మాకు ఏదైతే మొక్కులు ఉన్నాయో ఆ మొక్కులని నెరవేర్చుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. మేము నిజామాబాద్ నుండి వచ్చాము మా మొక్కులను నెరవేర్చుకోవడానికి. సో నేను ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు 1998లో ఒకసారి వచ్చాను. మళ్ళీ తర్వాత మ్యారేజ్ అయ్యాక మళ్ళీ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను మా హస్బెండ్తో మా పిల్లలతో రావడం, మా మళ్ళీ అమ్మవాళ్ళతో కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. సో ఎల్లమ్మ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ దాదినగర్ విఠలరావు సూచించారు. ప్రతి ఆదివారం అందరూ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం ఆదివారం ఉదయం 10:10 దోమలు ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా నివారించడంలో భాగంగా జెడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు తన ఇంట్లోని పరిసరాలను శుభ్రం చేశారు. చెత్త చెదారాన్ని పూల కుండీలలోని నిల్వ ఉన్న నీటిని తీసివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం అందరూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రతి ఆదివారం ఉదయం 10:10 పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొనాలని, ఇంటిలోని ఆవరణను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. అక్రమంగా మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్న వారి విషయంలో కఠినంగా ఉంటామని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపుపై దర్యాప్తు చేసి అనర్హులుగా తేలితే క్యాన్సల్ చేస్తామని పేర్కొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని బీర్కూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 114 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్తో కలిసి ప్రారంభించి లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో స్పీకర్ మాట్లాడుతూ కులం మతం రాజకీయాలకు అతీతంగా బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని గూడు లేని పేదవారందరికీ స్వంత ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు. స్పీకర్ భార్య అయినా కూలి పనులు చేసుకునే పేదింటి మహిళ అయినా ఆత్మగౌరవం ఒకటేనని, పేదింటి ఆడబిడ్డ ఆత్మగౌరవం కాపాడటానికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. అన్ని వసతులతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇస్తున్నామని, త్రాగునీరు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి తరువాతనే గృహప్రవేశాలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీజీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, కామరెడ్డి జెడ్పీ చైర్మన్ దఫీదార్ శోభారాజ్, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి పాల్గొన్నారు. జిల్లాలోని రైతులకు వానాకాలం పంటల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంట ప్రణాళిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఏ గ్రామంలో కూడా విత్తనాలు ఎరువుల కొరత లేకుండా రైతులకు సకాలంలో అన్ని విధంగా పంటల ప్రణాళిక రూపొందించాలని అన్నారు. ఆదివారం అదనపు కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా సహకార శాఖాధికారి, మార్క్ఫెడ్ డిఎం, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ డిఎం తదితర అధికారులతో వానాకాలం పంటల ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంటల సాగుకు సంబంధించి ప్రతిరోజు ప్రగతి నివేదికలను జిల్లా యంత్రాంగానికి అందజేయాలని, ఈ ప్రణాళికను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మానిటర్ చేయాలని అన్నారు. రైతులు విత్తన ఎరువులకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కాల్
సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కాల్ సెంటర్ కు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 లోపు ఈ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. విత్తన సమస్యలపై ఫిర్యాదులకు 728894548 నంబర్కు ఎరువుల సమస్యలపై ఫిర్యాదులకు 728894566 నంబర్కు కాల్ చేయాలని కలెక్టర్ సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రక్తదానం ప్రాణాధారం, రక్తదాన శిబిరంలో కోచారం. మిషన్ భగీరథతో బీడు భూములు సస్యశ్యామలం, చెక్ డ్యాముల పనుల పరిశీలనలో మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం. నైరుతి ప్రవేశంతో కురుస్తున్న వర్షాలు, వరి నాట్లలో నిమగ్నమైన అన్నదాతలు. సీజనల్ వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకుందాం, ప్రజలకు కలెక్టర్ నారాయణ రెడ్డి దిశా నిర్దేశం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్య వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.